మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు కాదు. నిన్న కాక మొన్న ఎంగేజ్మెంట్ పేరుతో తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం అనుకుంటున్నారని అది కూడా కాదు. కనిపించిన మనసు ఎక్కడో ఉంటుంది కదా, ఆ మనసుకు నేనున్నా అని ప్రేమతో ఇచ్చే ధైర్యం పెళ్ళంటే. హలో, నీ బంగారం మెడలు నువ్వు ప్రేమించిన త్రయోదశి ముహూర్తాన ఎవడో బంగారు తాళి వేస్తున్నాడు. ఈరోజు నా పెళ్ళిరా, బంగారం బంగారం అని పిలుస్తావు కదా, ఇప్పుడు అదే బంగారం నిప్పులో కాలిపోతుందిరా. వచ్చి నీ బంగారానికి ఒక రూపం ఇవ్వురా ప్లీజ్. చెప్పరా, నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకురా? నా గోల్ నేను రీచ్ అవ్వడం నాన్న. ఏ అవసరం లేదు, ఇంటి పట్టు నుండి కావులకు ఇచ్చిన పనులు చూసుకో. నాన్న, పాతికేలు నీకు నచ్చిన పని నువ్వు చేశావు కాబట్టి నీ ముందు పాతికేలు కొడుకు ఆనందంగా ఉన్నాడు. రేపు నా ముందు నా పిల్లలు అలా ఆనందంగా ఉండాలనుకోవడం తప్పా నాన్న? ఏమండి సారీరా చైతు, నా బిడ్డ నా దగ్గరే ఉండాలని ఆలోచించా కానీ నీ ఎదుగుదల ఆపాలని ఎన్ని రోజులు ఇక్కడ పెట్టలేదురా. సారీ ఏంటి నాన్న, నువ్వు నా హీరో, ఎన్నేళ్ళు కష్టాలు లేకుండా సంతోషంగా పెంచావు, అది చాలు మాకు. వెళ్ళు నాన్న వెళ్ళు, నువ్వు ఏదో ఒకటి సాధించిన తర్వాతే ఇంట్లో అడుగు పెట్టినన్నా. నువ్వు సాధించేది ఎలా ఉండాలంటే అవకాశం లేనివాడికి అవకాశం కల్పిస్తే 100 మందికి అన్నం పెట్టేలా ఉండాలి, అదే 100 మంది అన్నం పెట్టేలా ఎదగాలి. I love you, Nana. Love you, Ra.
జాగ్రత్త నాన్నా. సిటీలో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి అలవాటు చేసుకోకు. సిగరెట్స్ ఎక్కువ తాగకు. నువ్వు అనుకున్నది ఎలాగైనా సాధించు నాన్న. నువ్వు అనుకున్నది సాధిస్తే వేయి కళ్ళతో చూడాలనిందిరా. ఆ రేషుక్ ఎక్కడున్నారా? నేనా? నేను ఇక్కడ హైదరాబాద్ టీ హౌస్ దగ్గర ఉన్నా. రైట్ రైట్. హే హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నారా? దా కూర్చో. ఏ మామా, అడవాడి గడవ బయలుదేరిపోతున్నావు. నా డైరీ ఏమైనా చూసినా? హాయ్ బ్రో, దిస్ ఇస్ బాలు. ఓకే, ఈవినింగ్ కలుద్దాం, ఆఫీస్ టైం అవుతున్నా. హాయ్ బ్రో. హాయ్, దిస్ ఇస్ కొండయ్య. రా బ్రో. దా సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు. సరే అన్న. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్. యా, హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ సార్. యా, సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ చైతన్య సార్. యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 2 మూవీస్ చేశాను. అండ్ నా దగ్గర మంచి కంటెంట్ ఉన్న స్టోరీస్ ఉన్నాయి సార్. మీరు ఆకాశిస్తే ఒక స్టోరీ నైరెక్ట్ చేద్దామని వచ్చాను. యా, గో అహెడ్ సార్. ఓపెన్ చేస్తే బాగుందయ్యా, కానీ నేను ఎలా నమ్మాలి? సార్ చూద్దాం, ఆఫీస్లో నీ నెంబర్ ఇచ్చాను. సరే సార్. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? రమాను. చెప్పమ్మా, ఎవరు? సార్, మై సెల్ఫ్ చైతన్య సార్. యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా 2 మూవీస్ చేశాను. నా దగ్గర మంచి స్టోరీస్ ఉన్నాయి సార్. ఇందులో ఒక స్టోరీ మీకు నరేట్ చేద్దామని వచ్చాను. ఓకే, చెప్పమ్మా. సార్, సో సీన్ ఓపెన్ చేస్తే సార్. హలో, అవునా, వస్తున్నా. సార్ 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 ప్లీజ్ సార్ సార్ ఒక్క సార్ 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 2 మినిట్స్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్. టైం లేదమ్మా, తర్వాత చూద్దాం. సార్ కాదు సార్ సార్ చాలా కష్టపడి రాసింది సార్ స్టోరీ. సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ సార్ ఒక్కసారి వినండి సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి. సరే, వెళ్తూ మాట్లాడదాం రామ్మా. ఓకే సార్. చెప్పమ్మా, ఏంటి నీ స్టోరీ?
అదిరిపోయిందమ్మా క్లైమాక్స్. సూపర్, వెల్ డన్. ఇంతకుముందు ఏమైనా మూవీ డైరెక్షన్ చేసావా? అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను సార్. ఓకే, సరే, టచ్లో ఉండు. ఓకే సార్. అంటే ప్రొడ్యూసర్ సార్ని కలవడానికి వెళ్ళాలి. అమ్మా, నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను అన్న. టైంకి తిని జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా. నాన్న, నీ సినిమా ప్రయత్నం ఎంతవరకు వచ్చింది నాన్న? అవుతుందమ్మా, అది వచ్చి 1 ఇయరే కదా అయింది, కొంచెం టైం పడుతుంది. నేను మళ్ళీ చేస్తామా నీకు, సరేనా? బాయ్. ఏంట్రా ఈ మొహం తలతల మెరిసిపోతుంది? ఏమైంది మామా, మన రూమ్ లో వారం సంది కడగని ప్లేట్లు ఒక్కసారి కడిగినట్లు తలతల మెరిసిపోతున్నావు? రోజు ఒక అమ్మాయిని చూసారా, లక్షణంగా లక్ష్మీదేవతలా ఉంది. ఓ అవునా? అరే, నేను కూడా నిన్న క్యాంటీన్ చూసా, కామదేవతి చీర కట్టినట్టుంది. సరేరా, నువ్వు అమ్మాయిని చూసినావు, నీకు నచ్చింది, ఈ హ్యాపీ మూమెంట్ లో బీర్ తాగాలే. అవునరా మామా, రూమ్ రెంట్ పైసలు ఇచ్చిండ్రా? వాడి దగ్గర ఉన్నాయి మనీ, ఇచ్చినవారా మనీ? మరి బీర్లన్నీ ఎట్లా తాగుతుందనుకున్నారా? రెంట్ పైసలే. రే, ఏమైందిరా? అరే, ఏమైందిరా? రే, అసలే ఓనర్ మంచోడు కాదు, మన ఇటు చేసిన పనికి చాలా కోపంగా ఉన్నాడు. నువ్వేం చేసినారా? అరే ఏం లేదురా, ఆ రోజు కొంచెం బీర్ ఎక్కువై మన రూమ్ అనుకుని వాడి రూమ్ పోయి ఆమ్లెట్ వేసిన, అంతే. ఫిగర్ మత్ కన్నా నేను చూసుకుంటాగా, నేను చూసుకుంటా. కొరికొరికి తింటాం కాదురా, కొరికొరికి చంపుతా. రేయ్, రెంట్ ఇవ్వర్రా? ఇచ్చేస్తాం అంకుల్. ఎప్పుడు ఇస్తారా? 2 డేస్ లో ఇచ్చేస్తాం అంకుల్. 2 డేస్ లో ఇవ్వకపోతే మీ నరాలు తెప్పి నా షూస్ కి లేసు కట్టుకుంటా. మీ ఇంట్లో షూస్ లేస్ లేవా అంకుల్? ఇల్లు మొక్కబోడా.
దశరుడిని ప్రేమిస్తున్నాను. ఆ రోజు లక్షణంగా లక్ష్మీ దేవతలా ఉన్నావు. ఆ రోజు నేను చూసిన టైం 10:45 బ్రహ్మముహూర్తం. మన లక్షణంగా లవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈరోజు ఈ సమయం రాహుకాలం, నీకు నీ ఒంటికి రెండింటికి మంచిది కాదు. హలో, ఐ లవ్ యూ. హలో, ఇగో 10 నిమిషాలు ఎమ్మగంట రాబోతుంది, కొంచెం తొందరగా ఒప్పుకో అబ్బా ప్లీజ్. ఐ లవ్ యూ టు. ఐ లవ్ యూ అక్షర. హా బంగారం, చెప్పు. మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. తొందరగా వచ్చి పెళ్లి చేసుకో, లేదా ఎటైనా తీసుకెళ్లిపో నన్ను. హాయ్ బంగారం. ఓయ్, ఏమైంది? ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను తొందరగా పెళ్లి చేసుకో. అదే, ఇంత తొందరగా పెళ్లి అంటే ఎలా? ఇప్పుడు ఇంకా ట్రయల్స్ ఉన్నాయని తెలుసుగా. అయినా నీకు ముందే చెప్పా, 3 ఇయర్స్ పడుతుంది నీ సెట్ అవ్వడానికి అని. నేను టైం అడిగింది కూడా నీకోసమే కదా. నాకు అదంతా తెలీదు, నన్ను తొందరగా పెళ్లి చేసుకో. అలా కాదు. Thank you.
హలో నాన్న, ఎలా ఉన్నావు? అమ్మ, నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? సరే, నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది నాన్న? ఇప్పటికే చాలా టైం అయింది, తొందరగా నిర్ణయం తీసుకో. ఈరోజు చెల్లికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా బాగున్నాడు, మంచివాడు. నువ్వున్నా అని ధైర్యంతో ఓకే చెప్పేశాను. ఇంకొక 2 నెలల్లో పెళ్లి పెట్టుకుందాం అనుకుంటున్నాం. అమ్మా, ఓకే. సరే ఓకే అమ్మా, సరే. నేను మరి మళ్ళీ చేస్తా, సరేనా? సరే నాన్న, జాగ్రత్త. ఓకే అమ్మా. చైతన్య చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు రా. వాడు నాతో కంటే నీతో చాలా ఫ్రీగా ఉన్నాడు. వాడిని కొంచెం ఓదార్చరా. బాధపడే స్నేహం పక్కన ఓదార్చే స్నేహం తోడైతే వాడికో ధైర్యం ఉంటుందని నేను నమ్ముతున్నా. నీ బాధనైతే అర్థం చేసుకుంటాను, కానీ జాగ్రత్తరా. కూల్రా చైతు, కూల్. బ్రో 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 బ్రో, ఇది కొంచెం గట్టిగా గుద్దాల్సింది బ్రో, ప్రాణం పోయేది. ఏంది బ్రో, లవ్ ఫెయిల్యూరా? అమ్మాయిలందరూ అంతే, ప్రేమిస్తారు కానీ ఇంట్లో ఒప్పుకోవడం లేదని బ్రేకప్ చెప్తారు. అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడడం బంద్ చేయి. ఇదే అమ్మాయిలు రేపు అమ్మాయిలు రా మనకి. అలాంటి వారిని కొందరి వల్ల అందరిని అనడం తప్పురా. మన ముందు జనరేషన్ కూడా మన అమ్మాయిని ఇలానంటే మనం ఇక్కడ ఉంటామారా? చెప్పు బ్రో, ఏమైంది? నా జీవితంలో వేసే అడుగులన్నీ ప్రేమించ, అదే అడుగులు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది అనుకోలేదు. కుటుంబం ఒక అడుగు, ప్రేమ ఒక అడుగు, సాధించాలన్న తపన ఒక అడుగు. మన తల్లిదండ్రులు 7 అడుగులేసి ప్రేమగా మనల్ని కంటే మొదటి 3 అడుగుల దగ్గర ఆగిపోయిన జీవితాలు మనవి. కూల్ బ్రో, నువ్వు చెప్పే మాటల్లో నిజం ఉంది. యూఆర్ గోయింగ్ టు బి విక్టోరియస్. ఆల్ ది బెస్ట్. నీ పెళ్లి మండపాన్ని చైతన్యతో షేర్ చేసుకోవాలనుకున్నావు, అలాంటిది నీ జీవితాన్ని వేరెవరితో షేర్ చేసుకుంటున్నావు, నీకేం అనిపించట్లేదా? కొంతమంది ఆడవాళ్ళ జీవితాలు కనిపించిన దేవుడు ముందే డిసైడ్ చేస్తాడేమో బాలు. మీ జీవితంలో ప్రేమించే వాళ్ళని కోల్పోవాలని అందులో నేను కూడా ఉన్నానేమో బాలు.
వాడంటే పిచ్చి బాలు నాకు, నువ్వెప్పుడు అంటుంటావు కదరా వాడు వాడి జీవితంలో చాలా కమిట్మెంట్తో ఉంటాడని. వాడు నాపై చూపించే ప్రేమకి జీవితాంతం తన కాళ్ళ దగ్గర ఉండిపోవాలనుకున్న బాలు. అంత అంతులేని ప్రేమ బాలు వాడిది. అలా అని ప్రేమగా ఉన్న నా కుటుంబానికి ఎదురు చెప్పలేకపోతున్న బాలు. ఎందుకమ్మా ఇంకా ఏడుస్తున్నా? ఒక ఆడబిడ్డకు కన్నీళ్లు తెప్పించాలని భూమి మీద బ్రతికే కన్నతండ్రికి ఉండదమ్మా. ఖాళీగా తిరిగేవాడికి నిన్నిచ్చి ఎలా పెళ్లి చేయాలి తల్లి? నాన్నగారు, ఏ ఆడపిల్లకైనా కావాల్సింది 7 వారాల నగలు కాదు. 7 రోజులకు ఒకసారి బయటకి తీసుకెళ్లి ప్రేమతో 2 మాటలు, ఆ పేదగా 3 అన్నమూర్తలు. అది వాడిలో కనిపించింది నాన్న. చిన్నప్పుడు నువ్వు నన్ను గుండెలపై పెంచావు కదా, ఇప్పుడు వాటి నన్ను గుండెల గుడి కట్టి పూజిస్తున్నాను నాన్న. ఎవరైనా పెళ్లి ముహూర్తాన్ని గుర్తుపెట్టుకుంటారు నాన్న, కానీ వాడు నన్ను చూసిన క్షణాన్ని బ్రహ్మ ముహూర్తం అని డిసైడ్ అయ్యారు నాన్న. పుట్టింటి నుంచి ఏ ఆడపిల్లైనా మెట్టింటికి వెళ్ళేవారికి బంధుత్వాలు బాంధవ్యాలు కలుపుకోవాలని గుచ్చి గుచ్చి చెప్పే రకం నాన్న వాడు. మాటకి ముందు అమ్మ, మాట తర్వాత అమ్మ, అమ్మ అమ్మ అని మీ అమ్మాయిని ప్రేమించాడు నాన్నవాడు. భూదేవి అంత ఓపిక ఉంది నాన్నవాడికి. ప్రేమించడంలో పోటీ పడితే వాడు పూజించే రామయ్య కూడా ఓడిపోతాడు నాన్న. అంత ప్రేమ నాన్న వాడిది. చైతన్య, మగవాడి 2 కళ్ళల్లో ఉండే కన్నీళ్లు ప్రేమకి బాధకి చిరునామాలు. ఈ బాధ ఎవరికి చెప్తా దోత్స్? కష్టాలొస్తాయి, కన్నీళ్ళొస్తాయి, దాని వెనక అవకాశాలొచ్చి ఆనందం కూడా గుండెల్ని అత్తుకుంటుంది. ధైర్యంగా ఉండు, జీవితం అంటే ఇంతే, జీవితం ఇలానే ఉండాలని పైవాడు రాసి పెడతాడు. ఆ రాతల్లో చివర్లో ఒక అవకాశం నీకు ఇస్తాడు, అర్థమైందా? నీ జీవితం నువ్వే మార్చుకోవాలని. గాడ్ బ్లెస్ యూ. కూల్ మామా, టేక్ ఇట్. కూల్ రా. రే స్లోగా రా, అలా తాగితే చస్తావు. లైఫ్ అయిపోతుంది. నేను కష్టంలో కవలు పిలవనుకుంటారా? ఒక్కరి మించి ఒకరు ఉండలేకపోతున్నాం. మన మిడిల్ క్లాసుల బతుకులు ఇంతేనారా? చేతుల్లో ఏం లేనప్పుడు 20,000 క్యాష్ ఇచ్చి నా ఏం కోసం సిటీకి పంపించింది మా అమ్మ? నా జీవితాశయం కోసం నేనేదో ప్రయత్నిస్తా అని ప్రయత్నించా. రే కూల్ రా, స్క్రిప్ట్ పట్టుకుని ఎక్కి దిగిన ఆఫీస్ అంటులేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసావు ఏం చేసావు, అరే ఎదురే చేయడానికే కదరా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. చేతులు 20,000 పెట్టి మా అమ్మ పంపిస్తే మొత్తం నా అవసరాలకి వాడుకుని పాకెట్లో 1 రూపాయి కూడా లేనప్పుడు అమ్మాయిని ప్రేమించా. ఎంతలా ప్రేమించా అంటే
మా అమ్మకి రేపు పే చేయక తనకి అమ్మలా తిరు చూసుకునేంతలా ప్రేమించా, కానీ తనకు వేరే పెళ్లి జరిగిపోతుంది. ప్రతిరోజు తన గుండెల్లో గుడి కట్టి హారతిచ్చేవాడ్రా, ఇప్పుడు ఆ గుడి పగిలిపోతుంటే మేమెప్పుడు లంచ్ కానీ డిన్నర్ కానీ వెళ్ళినప్పుడు నీ తిన్నాక చిన్న పిల్లాడికి చేతులు కడిగినట్టు నా చేతులు కడుగుతుందిరా. నన్ను చిన్న పిల్లాళ్ళు చూసేటప్పుడు ఏ వద్దు అలా చేయకు అందరూ చూస్తున్నారనేవాడిని. అలాంటిది ఈరోజు అందరూ చూస్తారన్న కానీ తను లేదు. ఇప్పుడు జీవితాశయం కోసం పరిగెత్తాలా, ప్రేమించిన అమ్మాయి కోసం పరిగెత్తాలా, కుటుంబ బాధ్యతల కోసం పరిగెత్తాలా? అలా అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ మూవీస్ ట్రై చేస్తూ మనీ అరేంజ్ చేయరా మన సిస్టర్ వెడ్డింగ్ కోసం. రే జీవితం రా ఇది, దేవుడు మనకి అన్ని ఆప్షన్స్ ఇవ్వడరా, సినిమా కాదురా ఇది జీవితం. పరిగెత్తే లోకానికి ఆశలు ఎక్కువ, ఆశలు కాశపడే ఆశయాన్ని వదులుకోవాలంటే ప్రాణం పోతుందిరా. అలా అని ప్రేమించిన అమ్మాయిని వదులుకుందామంటే అన్నిన్నేం కంటే నా ఊపిరి ఆపేయడం అనిపిస్తుందిరా. నాకేమైనా అయితే నా కుటుంబానికి ఏమవుతుందన్న భయం ఈ రెండింటికంటే ఎక్కువ ఉందిరా. నా దృష్టిలో ఏం సాధించడం ప్రేమించకూడదురా, అన్నీ ఉన్నాకని ప్రేమించాను. అంటే ఏంట్రా బాగా డబ్బు సంపాదించగానే ప్రేమించాలనుకుంటున్నావా? హా అలా అయితే సొసైటీలో ఎంతమంది లేరురా? హా ఏం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఏమనుకుంటున్నావురా? జీవితం అంటే ఎవరికైనా ఒకటేసారి ఫ్యామిలీ లైఫ్ గోల్ లవ్ అని ఒక్కటే సెకండ్లో ఫేస్ చేస్తే పిచ్చలు ఉడుకుతా నా కొడుక్కి. అలా ఫేస్ చేసే వాళ్ళని అడుగుతారు తెలుస్తుంది వాడి ప్రాబ్లం ఏంటో. ప్రతికి 60 ఏళ్ళ జీవితం, 25 ఏళ్ళు చదువులు కానీ పోతే ముప్పై ఏళ్ళ తర్వాత ఫ్యామిలీ లైఫ్ కనిస్తే మధ్యలో ఉండే 10 ఏళ్ళు కూడా మనల్ని మనం డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. ఏం జనరేషన్స్ రా మనవి. హలో, నీ బంగారం మెడలు నువ్వు ప్రేమించిన త్రయోదశి ముహూర్తాన ఎవడో బంగారు తాళి వేస్తున్నాడు. ఈరోజు నా పెళ్ళిరా, బంగారం బంగారం అని పిలుస్తావు కదా, ఇప్పుడు అదే బంగారం నిప్పులో కాలిపోతుందిరా. వచ్చి నీ బంగారానికి ఒక రూపం ఇవ్వురా ప్లీజ్. మన ముసలి వాళ్ళం అయ్యాక మనలో ఎవరికి ముందు చావచ్చిన ఇద్దరం కలిసి చనిపోదాం అనుకున్నాం కదరా, ఇప్పుడు నన్ను ఎందుకురా ఇలా చంపేస్తున్నావు? నీ ఫ్యామిలీ కోసం ఆలోచించా, నీ లైఫ్ గోల్ కోసం ఆలోచించా, మరి నా కోసం కూడా ఆలోచించవచ్చు కదరా. నువ్వు ఎన్నో లవ్ స్టోరీలు రాసావు, ఆ కథలో అందరి ప్రేమికుల్ని కలిపావు, మరి నా లవ్ స్టోరీ ఎందుకురా ఇలా విడిపోయేలా రాస్తున్నావు? గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని భయంగా ఉందిరా, గొంతులో తడి ఆరిపోతుందిరా. నేనిప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నా నిన్ను తలుచుకున్న వెంటనే కొత్త ఆనందం పరిచయం అవుతుంది. అలాంటిది ఇప్పుడు నువ్వు గుర్తొస్తే కన్నీళ్ళు అయిపోయే వరకు ఏడవాలనుందిరా.
ఐ లవ్ యూ రా, బాయ్. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ప్రతిసారి నువ్వు అంటావు కదరా, సీతమ్మ తల్లిపైన ఎంత ప్రేమ లేకపోతే రామయ్య వారధి వేస్తాడని. అలాంటిది మన ప్రేమకి వారధి వెయ్యాలని ఎప్పుడు అనిపించలేదారా? అక్క, పెళ్లి వారందరూ వచ్చారు, అమ్మ నేను తొందరగా రెడీ అవ్వమంటుంది. పిన్ని 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 పిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు పిన్ని? ఏమైంది పిన్ని? మమ్మీ, పిన్ని ఏడుస్తుంది. ఎందుకే ఇంకా ఏడుస్తున్నావు? ఆడవాళ్ళ జీవితానికి ఆశగా అడిగే ఒక్క అవకాశం కూడా లేదా అక్క? ప్రేమించడం ఇంత పెద్ద పాపమా? నిజమేనే, 100కి 80% లేదే. నా జీవితానికి ప్రేమించా, కన్నీళ్లతో కాపురం చేసా, చేసి పూజను కన్నా. ఈ నరకం నుంచి బయటికి రాకముందే అదే నరకంలోకి మళ్ళీ దగ్గరుండి నిన్ను పంపిస్తున్నా, నన్ను క్షమించవే. జీవితం ఇంతేనా? మనకి వచ్చే కష్టాల ముందు జీవితం ఎంత చిన్నదిగా కనిపిస్తుందా? మన చుట్టూ ఉండే ఆనందాలు మనకు వచ్చే కష్టాలతో ఆనందాలు ఆవిరవ్వాల్సిందేనా? పద్మవ్యూహం లాంటి ప్రపంచంలో అభిమన్యున్నయ్యాను, సాధించాలనే తపనతో పరిగెత్తి ప్రాణాలు వదిలేంతలా. హలో, హా చైతన్య, నేనయ్యా, ప్రొడ్యూసర్ తేజాని. హా అదే, స్టోరీ గురించి బాగా ఆలోచించాను, ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సరే, వచ్చి అగ్రిమెంట్ చేసుకుని ఓ 20 lakhs అడ్వాన్స్ తీసుకుని వెళ్ళి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ చైతన్య. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహాలక్ష్మి వచ్చేసా? ఈ భూమి పైన లక్షల కోట్ల ప్రాణాలున్నాయి. ప్రాబ్లం వచ్చిందని ఊపిరి ఆపేద్దామంటే ఈ భూమి పైన లక్షల కోట్ల ప్రాణాలు పుట్టడానికి ఆస్కారం లేదుగా. నిజమేగా మిత్రమా, 25 ఏళ్ళు నీకు తెలియకుండా పోతాయి. 35 ఏళ్ళ తర్వాత నువ్వేం చేయాలన్నా నీ చుట్టూ ఉండే బాధ్యతలు నిన్నేం చెయ్యనియ్యవు. మధ్యలో ఉండే 10 ఏళ్ళు మిత్రమా నీ జీవితానికి పునాది. ఆశయం కోసం పరిగెత్తు మిత్రమా, నీ అలసట నీ ఆశయాన్ని ఆపకూడదు. కష్టాల కళ్ళ చూసి తపంతో సాధించే ప్రతి ఒక్కరికి ఈ చిత్రం అంకితం. మీ ధర్మ, జై హింద్.